గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో మహాశ్రీ రామ యజ్ఞం నిర్వహించారు బ్రాహ్మణ పరిషత్ వేద పండితులు. ఏపీలో శ్రీరామ తీర్థంలో రాముడు శిలా విగ్రహం ధ్వంసం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ యావత్ దేశంలో కూడా శ్రీరామ మహాయజ్ఞాన్ని నిర్వహించాలన్నారు. దేవాలయ కమిటీ వ్యవస్థాపకులు వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు వేద పండితులు పాల్గొని యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. మన గజవెల్లి పట్టణంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు శ్రీరామ మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాము. శ్రీరామ తీర్థంలో రాముడికి జరిగిన అవమానాన్ని పురస్కరించుకొని అటువంటి అఘాత్యాయాలు జరగకుండా హిందూ దేవాలయాల పరిరక్షణకై బ్రాహ్మణ సేవావాహిని ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామ మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరుగుతుంది. సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి హిందూ దేవాలయాల పరిరక్షణకై ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యజ్ఞయాగాలను నిర్వహించి శ్రీరాముడు శాంతింపబరిచే విధంగా ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాలు చేయాలని తలంచి ఈ యొక్క దేవాలయంలో శ్రీరామ మహాయజ్ఞాలు నిర్వహించడం జరుగుతుంది.